చిలకమ్మ దా జానకిరామ్ ఋషిక రాశి వారి జ్యోతిష్యం ఎట్లా ఉంది ఈ నెల ఈ మాసం ఈ మనసు ఎట్లా ఉంది చూడు ఋషిక రాశి జ్యోతిష్యం ఋషిక రాశి వారి జ్యోతిష్యంలో వచ్చిందండి సాయిబాబా విష్ణు విశ్వర్ బ్రహ్మ వినాయకుడు లక్ష్మీదేవత రామలవారు నరసింహస్వామి వృశ్చిక రాశి వారికి ఉన్నంత మంచి ఎవరికి లేదండి ఈ సంవత్సరం బాగుంది వారి జాతకంలో అంటే పేరు మీద బాగుంది డేట్ ఆఫ్ బర్త్ జన్మ నక్షత్రం అంటే అది వేరువేరుగా ఉంటుంది వృశ్చిక రాశి వారి జాతకంలో శని శుభ స్థానంలో ఉన్నాడు శని గ్రహం అనేది శుభ స్థానంలో ఉన్నది చాలామంది శని ఉంటే మంచిది కాదు అనుకుంటారు కానీ మాత్రం శని అంత మంచి ఎవరు చేయడు మంచి స్థానంలో ఉన్నాడనుకో మాత్రం శని అంత ఎవరు మంచి చేయరు కానీ మాత్రం కుటుంబంలో కళ్యాణంలో వృత్తి విషయంలో వ్యాపార విషయంలో సంతాన విషయంలో కానీ స్నేహిత విషయంలో పెండింగ్లో పడ్డ విషయంలో భూమి విషయంలో కోటి ఆహారంలో దేంట్లైనా సరే మాత్రం వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం పై చేయి అవుతుంది శత్రువులు కూడా మిత్రులుగా లేక ఐతరైన జాతకానికి కానీ మాత్రం వృశ్చిక రాశి వారికి నరదృష్టి చాలా ఉంది నరదృష్టి చాలా ఉంది కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి వచ్చిండు లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేపించాలి వీలైతే మాత్రం ఆ స్వామికి మాత్రం లక్ష్మీ నరసింహస్వామికి మాత్రం హోమము అర్చన చేపించాలి కానీ మాత్రం వృశ్చిక రాశి వారికి చూడాలంటే మాత్రం ఆరోగ్య సమస్యలు వస్తాయండి మానసిక సమస్యలు వస్తాయి శారీరక సమస్యలు వస్తాయి కానీ మాత్రం కళ్యాణం కాని వారికి వివాహం కాని వారికి వివాహమయ్యే అవకాశాలు ఉన్నాయి వివాహమైన వారికి సంతానం ఉన్న సంతానం ఆలోచన అనుకునే వారికి సంతానం జరిగే అవకాశం ఉంది వ్యాపారస్తులకు మాత్రం కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు మాత్రం అనుకున్న చోట్ల బదిలయ్యే అవకాశం ఉంది మళ్ళీ ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి కళాకారులకు మాత్రం అనుకున్న సాధించే అవకాశం ఉంది కానీ మాత్రం వ్యవసాయ రంగం వారికి మాత్రం చిక్కులు వచ్చినా అనుకున్న సాధిస్తారు మళ్ళా డబ్బు సొమ్ము అప్పు ఎవరికైనా ఇచ్చిన వారికి కూడా చాలా రోజుల నుంచి పెండింగ్ల పడ్డ పనులు అవుతాయి ఆ సొమ్ము వచ్చే అవకాశం కూడా ఉన్నది కానీ వృశ్చిక రాశి వారి జాతకానికి చూడాలంటే మధ్యవర్తి కావద్దు జమనత్ కావద్దు వృశ్చిక రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా నరసింహస్వామికి పూజ చేయాలి గుణం చూడాలంటే మాత్రం లక్ష్మీ గుణం ఉన్నది కానీ మాత్రం మొండి పట్టుదల ఎక్కువ ఒక పని అనుకున్నారంటే చేసేదాకా వదిలిపెట్టరు ఒక వ్యక్తి నమ్మేది ఉంది ఆ నమ్మిన వ్యక్తి వలన మేలుంది కానీ కీడైతే లేదు కానీ వృశ్చిక రాశి వారి జాతకానికి సర్వదేవుళ్ళు వచ్చిన కాబట్టి వారి జాతకంలో మాత్రం అన్ని గ్రహాలు మంచిగా ఉన్నాయండి తొమ్మిదిలో తొమ్మిది గ్రహాలు మంచిగా ఉన్నాయి ఒక నరఘోష మంచిగా లేదు నరఘోష లేనందువలన మంచిగా లేనందువలన మాత్రం నరసింహస్వామి హోమం చేపించాలి వీలైతే మాత్రం పూజ చేపించాలి శనివారం నియామం ఉండాలి వారంలో మాత్రం వారికి మాత్రం అన్ని వారాలు మంచిదే ముఖ్యంగా శనివారం మంగళవారం చాలా మంచిది వారి జాతకంలో లక్కీ డ్రెస్ ఉన్నది కలర్ మాత్రం ఎరుపు కలర్ చాలా మంచిది భూమి కూడా ఎరుపు భూమి చాలా మంచిది వారి జాతకంలో చూడాలంటే గృహ నిర్మాణాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కానీ వాహన విషయంలో జాగ్రత్త ఉండాలి కుటుంబ సభ్యులతో కొన్ని విరోధాలు వస్తాయి అవి ఆ విరోధాలు కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి కానీ మాత్రం వృశ్చిక రాశి వారి జాతకానికి మాత్రం వారి జాతకంలో కంపల్సరీ మాత్రం ఖచ్చితంగా ఎప్పుడు కాకపోయినా వచ్చే సంవత్సరం వరకు మాత్రం నరసింహస్వామికి మాత్రం హోమం చేపించాలండి చేపిస్తే చాలా మంచిదని వచ్చింది వృశ్చిక రాశి వారి జాతకానికి అనురాధ నక్షత్రం వారికి మంచిగా ఉంటుంది జ్యేష్ఠ నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు వస్తాయి వచ్చినా ఏం పర్వాలేదు మళ్ళీ విశాఖ నక్షత్రం నాలుగో పాదం ఉన్నవారికి ఒకటో పాదం ఉన్న వారికి కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి వచ్చినా కూడా కలిసి వస్తుందండి.